రాజలక్ష్మి సమేత శ్రీ భవనారాయణ స్వామి ఆలయంలో మాఘమాస మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ దంపతులు పుల్ల శేషుకుమారి శ్రీను తెలియజేశారు. కాకినాడ రూరల్ మండలం సర్పవరం శ్రీ రాజలక్ష్మి సమేత శ్రీ భవనారాయణ స్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ నెల 12వ తేదీ శుక్రవారం నుండి 13వ తేదీ శనివారం వరకు అత్యంత వైభవంగా మాఘమాస మహోత్సవం నిర్వహించడం జరుగుతుందని, అలాగే 14వ తేదీ మొదటి ఆదివారం తిరునాళ్లు, 19వ తేదీ శుక్రవారం పర్వదినం నాడు రథ సప్తమి, 21వ తేదీ రెండో ఆదివారం తిరునాళ్లు, 23వ తేదీ మంగళవారం భీష్మ ఏకాదశి పర్వదినం నాడు శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం ఏకవాహం నిర్వహించబడనని వారు తెలియజేశారు. పిడకలతో పాలను పొంగించి ఆ ప్రసాదాన్ని స్వామివారికి నైవేద్యంగా పెట్టి తర్వాత వారు తినటం దాని యొక్క ప్రతిష్టని ఇలువుని వాళ్ళు పొందడం కూడా జరుగుతుంది. అది విశేషంగా ఈ యొక్క భవనారాయణ స్వామి వారి ఆలయంలోనే ఈ పాలు పొంగించుకోవడం అనేది, ఆవు పిడకలతో పాలు పొంగించుకోవడం అనేది నాకు తెలిసి సర్పవరం భవనారాయణ స్వామి ఆలయంలో తప్ప వేరు ఎక్కడ కూడా చూసిన దాఖలాలు లేవు. ప్రతి ఒక్కరు కూడా ఈ 4 ఆదివారాలు కూడా ఈ యొక్క రథసప్తమి రోజునే కాకుండా ఆదివారాలు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ పాలు పొంగించుకొని స్వామివారి యొక్క నైవేద్యం పెట్టి ప్రసాదంగా స్వీకరించడం జరుగుతుంది. దానికి కూడా ఈ ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా కూడా పాలు పొంగించుకోవడానికి ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత 21వ తారీఖున రెండో ఆదివారం తిరునాళ్ళు, ఇక 23వ తారీఖు మంగళవారం భీష్మ ఏకాదశి పర్వదినం, దీనికి ఏకాహం విష్ణు సహస్రనామ పారాయణం జరుగుతుంది. అంటే ఆ రోజు 23వ తారీఖు ఉదయం 6 గంటలు స్టార్ట్ చేసి 24వ తారీఖున 6 గంటల వరకు కూడా ఏకకంఠంగా విష్ణునామ పారాయణం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా విశేషించి ఈ యొక్క పర్వదినానికి వీరందరూ కూడా వచ్చి ఈ యొక్క పారాయణలో పాల్గొని స్వామివారి యొక్క ఆశీస్సులు పొందవలసింది. రేపు నుంచి మాఘమాసం స్టార్ట్ అవుతుందండి. 13 దాకా ఉంటుందండి మాఘమాసం. భక్తులందరూ వచ్చి తీర్థప్రసాదాలు తీసుకొని అందరూ రావాలని కోరుకుంటున్నాం.